మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం సిరిచకి బర్లకకి మద్దతు ఇవ్వడానికి వచ్చినాము ఈ రోజు మా గిరిజనులకి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎందుకంటే మనము ఉన్న వాళ్ళకి ఓట్లు వేసి మనం గెలిపిస్తే ఈ 10 సంవత్సరాల నుంచి మనకి ఇచ్చింది ఏం లేదు మనకు వచ్చింది కూడా ఏం లేదు పేద బిడ్డ పేద ఇంట్ల నుంచి వచ్చింది ఆ బర్రక్క మన బర్రక్కకి మన మద్దతు ఇవ్వాలి మనం ప్రతి ఒక్కరు ఓటేయాలి మన అమలమైన ఓటు బర్రక్కకి ఏసి మనం గెలిపియాలి మన భాష ఉంది పీక గుర్తుకి ఓటేయాలి ఖచ్చితంగా ఈ రోజు బర్రలక్క ఇంటి ఇంటి తిరుగుతుంది ఊరు ఊరు తిరుగుతుంది పేద బిడ్డ కాబట్టి మనము సదుకునాలు నా ప్రతి ఒక్కరు జాబులు వస్తా ఎవర్కైనా బర్లు మేపుకో గొర్లు మేపుకో లేకుంటే వేరే ఆటో నడుపుకో వేరే పని ఏదైనా చేసుకో మన చెప్తున్నారు గాని ఎవరికి ఉద్యోగాలు ఇస్తలేడు ఆ కేసీఆర్ ఏమిస్తుండు వాళ్ళ కూతురుకి వాళ్ళ కొడుకుకి వాళ్ళకే మా పెద్ద సీట్ల మీద కూసోబెడుతుండు మా గిరిజన బిడ్డలకి కిందనే తొక్కుకుంట పోతున్నాడు అదే తొక్కుట్ల పాలు కాకుండా మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు మన సిరిచకి ఓటేయాలి విజిల్ గుర్తుకి ఓటేసి సిరిచకి గెలిపించాలి మనకి ప్రతి ఒక్కరు పేద బిడ్డలకి జాబులు ఇప్పిస్తుంది మన సిరిచ పేద బిడ్డలకి జాబులు ఇప్పిస్తుంది మన సిరిచ మన సిరిచకి మా ఎస్టీ గిరిజన బిడ్డలకు ప్రతి ఒక్కరికి నేను ఇంటి ఇంటి తిరిగి చెప్తున్నా ఈ రోజు కాదు 3 రోజులు నేను ఇక్కడే ఉంటా హైదరాబాద్ నుంచి వచ్చిన ఇక్కడే ఉండి నేను ఇంటి ఇంటికి తిరిగి సిరిచ కోసం నేను పోరాటం చేస్తున్నా గెలిపియాలి ఖచ్చితంగా గెలిపిస్తా ఓట్లు ఒక్క రూపాయి తీసుకోకుండా సిరిచకి ఓటేపించి ఓటు గెలిపించి పోతా ఇక్కడ నుంచి హైదరాబాద్ నా హామీ నేను శివాలాల్ బంజారా సంఘం నుంచి మాట్లాడుతున్నా నేను జనరల్ సెక్రటరీ హైదరాబాద్ రకరకాల అంటే డిఫరెంట్ పార్టీస్ నుండి కానీ ఒక 25 ఇయర్స్ అమ్మాయిని మీరందరూ కూడా చాలా పెద్దవారే ఆ అమ్మాయితో చూసుకుంటే ఇంతమంది సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అసలు ఇంతమంది అమ్మాయిని ఎలా నమ్ముతున్నారు తనని ఎలా నమ్ముతున్నారు తనని గెలిపించాలని అసలు ఎందుకు మీరందరూ ఇంత ముందుకు వచ్చారు ఈ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంటుందని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు యువత అంటే ఒక భరోసా ఒక గట్సున్న పిల్లలు వాళ్ళ మీద నమ్మకం అనేది వాళ్ళ చదువులు వాళ్ళ కళాశాలలో వాళ్ళ చదువుకున్న చదువులు వాళ్ళకు విలువైన తెలివిని నమ్ముకొనే ఇంత దూరం వచ్చినాం అఆలు రాని ఏబిసిడీలు రాని రాజకీయ నాయకులను చూసినాం వాళ్ళ అవగాహన లేని పరిపాలన చూసినాం మనం ఇలా ఒక తెలివైన పిల్లలను డిగ్రీలు బిఏలు బీకామ్ చేసిన పిల్లలను పీజీలు చేసిన పిల్లలను వాళ్ళని నమ్మకపోతే ఈ చదువు రాని సన్నాసులు నమ్మినాం కదండి 60 ఏండ్లు ఒక తెలివైన ఒక యువకు యువతను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతాం ఈరోజు ఈ దేశ వ్యవస్థ చదువురాను చేతిలో పెడితే వ్యవస్థ ఏమైంది తాగుబోతుల చేతిలో పెడితే ఏమైంది చదువురాను చేతిలో పెడితే ఏమైంది ఒక చదువుకున్నోడు దేశాన్ని పరిపాలిస్తే ఎట్లుంటుంది రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తే ఎట్లుంటుంది అనే నమ్మకం మీదనే ఈ అమ్మాయి మీద నమ్మకంతో ఇంత దూరం మేము సపోర్ట్ చేయడానికి మద్దతు ఇచ్చుకునే కష్టం అండి సో ఇప్పుడు శిరీష గెలిస్తే అంటే మీకు బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే మన లీడర్స్ చేసిన ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయలేదు అని అనుకుంటున్నారు అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయని అనుకుంటారా మీరు అమ్మాయి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫుల్ఫిల్ అనేది ఈ ఫుల్ఫిల్ అనేది రేపొచ్చిన పొద్దున వచ్చే ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది రేపొద్దున ఏమైనా కక్ష కట్టచ్చు అమ్మాయిని డెవలప్మెంట్ చేసుకోకుండా ఎటువంటి ఇబ్బందులు పెట్టచ్చు కాకపోతే తనకున్న తెలివిద తనకున్న శాతీరంతో ఒక కాన్సెన్సీకి ఒక ఎమ్మెల్యే పరిధిలో ఏమేమి రావాలనో అన్నీ తీసుకొచ్చి ప్రజలకు సంపూర్ణ న్యాయం చెప్తాని ఈ దొంగల్లాగా రోడ్ల కాంట్రాక్ట్లు ప్రాజెక్టుల కాంట్రాక్ట్లు పెట్టి తినంత శక్తి తెలియదు తనకు పాపము నిస్వార్థ సేవ చేయాలని ప్రజానికి ప్రజల్లోకి వచ్చింది రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి దయచేసి ఆమె మీద ఎటువంటి అనుమానం లేదు అన్ని రకాల సేవలు ఎటువంటి సేవలు చేయాలో స్వచ్ఛందంగా చేస్తుందని చెప్పి నమ్మకం మాకు ఖచ్చితంగా ఉందండి అండ్ శిరీష పార్టీ ఏదైతే రిలీజ్ చేశారో మేనిఫెస్టో దాని గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాం అంటే ఆ మేనిఫెస్టో అనేది ప్రతి ఒక్కరికి సహకరించు అంటే వెనకబడిన తరగతులు వాళ్ళందరికీ కూడా సహకరించే విధంగా ఉందంటారా ఈ రాజ్యము ప్రభుత్వం అనేది ఏర్పడితే ప్రతి ఒక్కరికి న్యాయం చేసే శక్తి మన దగ్గర ఉంటుంది ఇప్పుడున్న తనకున్న పరిధిలో మేనిఫెస్టో విడుదల చేసింది తనకున్న పరిధిలో తనకు ప్రభుత్వం ఉన్న పరిధిలో ఈ రాజ్యం ఉన్న పరిధిలో ఎంతవరకు చేయాలో తను అంతవరకు చేస్తుంది ప్రతిదీ చేయాలంటే ప్రభుత్వం సహకరించాలి రేపు పొద్దున వచ్చే ప్రభుత్వం కూడా సహకరించాలి ఇప్పుడు తనకు తన చేతిలో ఉన్న కొన్ని పనులు స్కిల్ డెవలప్మెంట్స్ ఈ యువతకు ఉచిత శిక్షణ ఇట్లాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి ఈ రోడ్లు పట్టించుకునే అవకాశాలు ఉన్నాయి దళిత బంధు అనేది ప్రభుత్వ చేతిలో ఉంటుంది డబుల్ బెడ్రూమ్ అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది తన పరిధికి ఎన్ని రావాలో అని తన సాయశక్తుల కొట్లాడి మరి నిలబడి కొట్లాడి కూడా సాధించగలుగుతారని మాకు ఆ నమ్మకం ఉంది అమ్మాయి మీద ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది రెస్పాన్స్ అంటే ఇక్కడ కొల్లాపూర్ ప్రజలకు కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ మాత్రమే కాదండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా
ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్ళిపోయింది ఇది. ఈ అమ్మాయి ఇక్కడితో ఆగేది కాదు, ఈమె ద్వారా మన రాష్ట్రము మన దేశము ఎక్కడున్నా అందరు ఇటువంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి ఏదైనా త్యాగాలు చేయాలి, ముందుకొచ్చి ధైర్యంగా ఉంటేనే మన యువత బాగుపడుతుంది. మనకు ఏదన్నా కానీ ఈ దొంగల ప్రభుత్వాలు ఇవన్నీ పట్టించుకోవద్దు. మనం వాళ్ళు చెప్తారే వెళ్ళిపోతారు, మళ్ళీ ఐదేళ్ళ దాకా ఎవరు ఉండరు. ఈ అమ్మాయి ఒక్కది గెలిచింది అనుకోండి, రేపు పొద్దుగాలు ఎంతమంది గెలుస్తారో చూడండి. ఇక ఈమెతోటి ఇక్కడ శురువైంది ఉద్యమం అనేది, శురువైంది ఇక్కడ. ఇది ఆగది, ఇప్పుడే శురు, ఇదే ఇప్పుడు విత్తనం పడ్డది అంతే. ఇక వృక్షం అయ్యేది ఉంది ఇది, అదంతేనండి. అమ్మాయికి అందరు సపోర్ట్ చేయాలి, ఆమె గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాట అన్నారు, అందరూ పదవులు వచ్చాక అన్ని మర్చిపోతూ ఉంటారు, అన్ని ఫుల్ఫిల్ చేయరు అనుకున్నదంతా ప్రామిసెస్. కానీ శిరీష కూడా అలా చేస్తుంది లేదా చేయదు అనే ఒక ఎలాంటి మీకు ధనవంతునికి పెంట మీద పెంట జమైనట్టు వాడికి అన్ని ఆలోచనలతో పాటు ఇచ్చిన హామీలు కూడా తొందరగా మర్చిపోతాడు. పేదింటి ఆడబిడ్డ, పేదింట్లో ఉన్న కష్టాలు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజానికి అంబడే బాధలు తెలుసు. మర్చిపోద్దు అనుకోవడానికి ఒక పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, ఒక చాకలైలమ్మ కావచ్చు, అట్లాంటి వాళ్ళ స్ఫూర్తి తీసుకొని, మహామహానాయకుల స్ఫూర్తి తీసుకొని ఈరోజు ప్రజాసేవ కోసం బయటికి వెళ్ళింది తను. ఇలా తనకున్న ఆస్తులు ఏందో మనకు తెలుసు, తన జీవితం ఏందో మనకు తెలుసు. ఐదేళ్ల తర్వాత కూడా అట్లే ఉండాలని జీవితంలో ఎవడు కోరుకోడు. అమ్మాయి ఆర్థికంగా నిలదొక్కోవాలి, హ్యాపీగా ఉండాలి, ప్రజాసేవ చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లా ఉంటుందని ఆశిస్తున్నాము. అందుకే ఆ నమ్మకంతో ఎక్కడో కరీంనగర్లో పుట్టి పెరిగిన నేను బతుతేరు కోసం హైదరాబాద్కి వచ్చి ఆ పిల్ల మీద అమ్మాయి మీద అభిమానంతో నన్ను ఇంత దూరం నడిపించింది నమ్మకం. మా కాన్స్టిట్యున్సీలో మేము యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ, మాకున్న మా కాన్స్టిట్యున్సీలో కానీ మాకున్న లోకల్ ప్రాంతాల్లో మాకున్న లీడర్ దగ్గరికి ఏ రోజు మేము ప్రచారానికి వెళ్ళలేదు. ఎంత అభిమానం ఉంటే ఇక్కడ రావాలండి మేము? ఇక్కడ మా పిల్లలు ఇవాళ స్టేట్స్లో చదువుకుంటారు, ఇక్కడ అవకాశాలు అక్కడికి ఎందుకు పంపిస్తాం? లక్షల రూపాయలు అప్పులు చేసి ఎందుకు పంపిస్తాం అక్కడ చెప్పి మేము? వీళ్ళంతా డబ్బులు ఇచ్చి వచ్చిన వాళ్ళ, ఇలా పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ 300 రూపాయలు 500 రూపాయలు ఇవ్వండి. ఏ ఒక్క వ్యక్తి బయటికి వెళ్తున్నాడు స్వచ్ఛందంగా? స్వచ్ఛందంగా వచ్చిన సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ దయచేసి అర్థం చేసుకోండి. డబ్బుల కమ్ముడు పోయి వచ్చినాడు, ఇక్కడ ఒక్కడు లేడు. ఇలా స్వచ్ఛందంగా గదిలొచ్చిన ఒక 8 మంది మా వ్యాపారాలు పక్కన పెట్టుకుని వచ్చినాం. నాలాంటి సోదరులు సోదరిమన్లు మిత్రులు శ్రేయబ్లాసులు అమ్మాయి సపోర్ట్ కోసం ఎంతో మంది వచ్చారు. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు, ఇది ఉవ్వెత్తి నెగిసిపడుతుంది. ప్రజానికానికి రాష్ట్ర ప్రజానికానికి ఒక సందేశం పోతుంది. అన్ని ప్రాంతాల్లో అన్ని నియోజకవర్గాల్లో రాబోయే ఏ ఎలక్షన్లోనైనా కానీ యువత ముందడిగేస్తే మాలాంటి వ్యక్తులను సపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా. యువత ముందడిగేయాలి, యువత ఎలక్షన్లో కంటెస్ట్ చేయాలి, పోటీ చేయాలి, యువతను గెలిపించుకోవాలి, ఈ రాష్ట్ర స్థితిగతులు మార్చుకోవాలి, యువత బయటికి రావాలని కోరుకుంటూ ఒక 100 శిరిశక్కలు బయటికి వెళ్తారు రేపు పొద్దున, 100 శిరిశక్కలు బయటికి వెళ్తారు. ఈ పాత చింతపండు పక్కును పాత చింతపండు తొక్కును పచ్చడిని చూసి 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 మోకాలు వాసిపోయినాయి మాకు. వేసినాం, ఓట్లు వేసినాం, పరిపాలన చూసినాం, వాళ్ళు తిట్టినా భరించినాం, రకరకాల వాళ్ళు ఎన్ని రకాల నిర్బంధాలు పెట్టి ఇబ్బందులు పెట్టినా భరించినాం, ఎన్ని రకాల నిర్బంధాలు పెట్టినా ప్రజలు భరించారు. రాజ్యం తలుసుకుంటే మనిషిని ఏమైనా చెప్తుంది, నిన్న పిల్ల అమ్మాయి వాళ్ళ తమ్ముని కూడా కొట్టారు. రాజ్యంకున్న శక్తి అది, కానీ తిరగబడి తన్నే శక్తి ఒక ప్రజలకు ఓటర్లకు మాత్రమే ఉంటుంది. ఓటు రూపంలో దయచేసి తిరగబడి కొట్టే శక్తి, ఓటు రూపంలో కొట్టే శక్తి ఒక ప్రజలకు మాత్రమే ఉంటుంది. ప్రజానికమా దాని చేతులెచ్చి చెప్తున్నా, చేతులెచ్చి మొక్కి చెప్తున్నా మీకు. సిరిశక్కని బలపరచండి, ఓటేయండి. ఈ దేశ స్థితిగతులు, ఈ రాష్ట్ర స్థితిగతులు, ప్రతి ఒక్క నియోజకవర్గ స్థితిగతులు మార్చండి. యువతకు స్ఫూర్తినిస్తుంది, యువతకు మంచి అవకాశం దొరుకుతుంది. యువతను ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఒక పేదోడు దేశాన్ని పరిపాలించాలి. ఈ పేదోడు ఈ దేశం గల్లాపెట్ట మీద కూర్చోవాలి. ఈ దేశ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి వనరులు ప్రజలందరికీ దేశ వనరులు పంచాలని చెప్పి సవినయంగా మనవి చేసుకుంటూ మీడియా ముఖంగా దయచేసి అన్ని మీడియాలు వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం చేయించుకుంటారు, దయచేసి పక్కకు పెట్టండి. జాతీయ మీడియా కానుంచి ఇలా తరలి వస్తుంది ఈ అమ్మాయి కోసం. దయచేసి రండి, సపోర్ట్ చేయండి, మీ వంతు సహకారం చేయండి. ఈ దేశ భవిష్యత్తు మార్చే శక్తి, ఈ దేశంలో జరిగే ప్రతి సమస్యను చూపించే శక్తి ఒక మీడియాకు మాత్రమే ఉంది. ఆ మీడియా బలమైన సపోర్ట్ ఇవ్వాలి, బరిలెక్కకుందని మేము ఆశిస్తూ మీడియా సపోర్ట్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.